అవసరం ఉంది ఎందుకంటే అస్థిరత రావచ్చు అందువల్ల వెంటనే కాకపోయినా నాలుగు అటు ఇటు కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు రావచ్చు రైట్ సార్ చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నం చేసిన భారతీయ జనతా పార్టీ వైఖరి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ రకంగా ఉండబోతోంది సార్ అంటే ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటే లాభపడ్డది బీజేపీ ఇప్పుడు కర్ణాటకలో అస్థిరపరిచింది నిజం మధ్యప్రదేశ్లో అస్థిరపరిచింది మహారాష్ట్రలో అస్థిరపరిచింది కానీ ఈ మూడు రాష్ట్రాల అధికారంలోకి వచ్చింది బీజేపీ తెలంగాణకు వచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిస్తే బీజేపీ అధికారంలోకి రాదు ఎందుకంటే బీఆర్ఎస్కు బెనిఫిట్ అవుతుంది తప్ప బీజేపీకి బెనిఫిట్ కాదు అందువల్ల రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి బీజేపీ వ్యూహంలో బీజేపీ ఎప్పుడు కూడా ఎవరిని మిత్రుడుగానో శత్రువుగానో చూడదు బీజేపీ చూసేది తమ ప్రయోజనాలకు ఏది ఉపయోగపడుతుంది తమ రాజకీయ లెక్కలకు అనుగుణంగా వివరిస్తుంది రాష్ట్రంలో రెండు దారులు బీజేపీకి ఉన్నాయి రెండు ఆప్షన్స్ మొదటి ఆప్షన్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు లాగి బీజేపీ కూడా కలిసి బీఆర్ఎస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇది ఆప్షన్ వన్ ఈ ఆప్షన్ వన్లో ఏంటి పరిస్థితి ఇది వాళ్ళ కాకపోతే రేపైనా ఆప్షన్ నేను అనేది వెంటనే కాదు దీనివల్ల నష్టం ఏంటి అంటే ప్రజలు కాంగ్రెస్కు తీర్పిస్తే బీజేపీ ఈ తీర్పును దెబ్బతీసింది అని సో అనేటువంటి మొదటి వస్తుంది రెండు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావనతోనే ఈ రెండు పార్టీలు దెబ్బతిన్నాయి ఇప్పుడు ఈ భావన మరింతగా పెరుగుతుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో బీజేపీకి ఎంత ప్రయోజనం ఎందుకంటే బీజేపీ పాత్రధారి మైనర్ పార్ట్నర్ అవుతారు తప్ప ఆ రకమైన ఏ కోయలిషన్ ఏర్పడ్డ బీజేపీ మేజర్ పార్ట్నర్ కారు అందువల్ల పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఒకవేళ ప్రజల్లో అది వ్యతిరేకత అయితే అక్కడ ఇంకా నష్టం జరుగుతుంది అందువల్ల ఈ ఆప్షన్ వన్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఆప్షన్ వన్ ఎక్సర్సైజ్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో ఓడిపోయింది తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండకపోతే రేపు లోక్సభ ఎన్నికలకు అడ్వాంటేజ్ ఉంటుంది అని కా భావిస్తే ఒకవేళ అది ఎందుకంటే అధికార పార్టీకి ఉండే నేచురల్ అడ్వాంటేజ్ కాంగ్రెస్ కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇచ్చినా నిలబెట్టుకోరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించినా ఉండరు అందువల్ల మేమే ప్రత్యామ్నాయం అని బీజేపీ చెప్పుకోవటానికి ఉపయోగపడుతుంది కానీ బీఆర్ఎస్తో కలిసినప్పుడు ప్రత్యామ్నాయం అనే చర్చ రాదు కానీ బట్ స్టిల్ కాంగ్రెస్ పార్టీ గెలిపించినా ప్రయోజనం ఉండదు అన్న నరేటివ్ బిల్డ్ చేస్తానికి ఉపయోగపడుతుంది ఇది ఒక ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఏంటంటే అసలు ప్రతిపక్షంలోనే ఉండి బీఆర్ఎస్నే అస్థిరపరిచి కాంగ్రెసే కాదు బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎలాగో కాంగ్రెస్కి వెళ్తారు ఇంకొంతమందిని బీజేపీ లాగి కాంగ్రెస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అంతకుముందు బీ కాంగ్రెస్ నాయకుల్ని లాగి బీఆర్ఎస్కి మేమే ప్రత్యామ్నాయం అని బీజేపీ చెప్పింది ఇప్పుడు అది రివర్స్ అవుతుంది కా అప్పుడేమో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాగి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మేమే ప్రత్యామ్నాయమన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాగి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మేమే ప్రత్యామ్నాయం అనొచ్చు సో అందులో బీఆర్ఎస్కు ఉన్న మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఒక సామాజిక వర్గం పునాదిగా బలమైన పునాదిగా ఉన్న పార్టీ కాదు కొన్ని సెక్షన్లు బలంగా పార్టీని ఓన్ చేసుకున్న పరిస్థితి ఉండదు ఓవరాల్గా తెలంగాణ అస్తిత్వ వచ్చిన పార్టీ అస్తిత్వ భావనతో గెలిచిన పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది జగన్మోహన్ రెడ్డి వెనకాల కొన్ని బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ముస్లింలు రెడ్డీసు అందువల్ల ఎవరైనా తిరుగుబాటు చేస్తానికి పార్టీలో భయపడతారు ఎందుకంటే రేపు మళ్ళీ గెలవమని కానీ మీకు బీఆర్ఎస్ వెనకాల ఈ సామాజిక వర్గం వాట్ కమ్ మే ఇట్ విల్ బి లాయల్ అంటే ఇప్పుడు మీరు చూడండి అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ వర్గాల్లో మెజారిటీ ప్రజలు జగన్తోనే ఉన్నారు ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం తీసుకోండి కమ్మాస్ అధికారంలో ఉండని ప్రతిపక్షంలో ఉండని కష్టకాలం కానీ మంచి కాలం కానీ టీడీపీతో ఉంటారు అలా బీఆర్ఎస్తో ఉండే బలమైన సామాజిక వర్గాలు లేవు రెండవది ఒక ఇప్పుడు మీకు కర్ణాటక ఉంది జనతాదళ సెక్యులర్ వాళ్ళకు ఒక్కలిగా సామాజిక వర్గం పునాది అందువల్ల ఓడిపోయినా కూడా ఆ పార్టీకి బలం ఉంటుంది ఆ పార్టీకి ప్రతిపక్షంలో బలం ఉంటుంది అలాంటి బేస్ లేదు తర్వాత ఒక ఐడియలాజికల్ కోశ్చిన్ ఇప్పుడు బీజేపీ ఉంది